వెల్కమ్ టు ఎస్ఏటి న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం. అన్యాక్రాంతమైన భూమిని కాపాడతామంటున్న అధికారులు. క్రీడా సంబరంగా జగన్ జన్మదినం. అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ టోర్నీ. వాడుకలో కిరాణి ఆల్ ఎబిలిటీ పార్క్. అంతర్జాతీయ అవార్డు శూన్యమేనా? ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి. భూ కబ్జాదారులను ఉపేక్షించమన్న విజయసాయి. నూతన జీవోలు రద్దు చేయాలి. ఆస్తులపై పన్నుల భారం తగదన్న నగరవాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, వైసీపీ ప్రభుత్వం ఆక్రమణలు తొలగింపు భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోంది. సెంట్రల్ జైలు ఎదురుగా సర్వే నెంబర్ 26లో ఆక్రమణలకు గురైన 15 ఎకరాల భూమిని జీవీఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నివాస యోగ్యాలను తొలగించారు. దీంతో ఈ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. నివాస యోగ్యాలంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 1976 నుంచి తమ పూర్వీకుల నుంచి తమ అధీనంలో ఉన్న భూములను ఇలా నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా ఖాళీ చేయించడం దారుణమన్నారు. విశాఖ పరిధిలో ఉన్న వేల కోట్ల విలువైన ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా వేకువజాము నుంచే జీవీఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న కృష్ణాపురం గ్రామం ముడసర్లో ఓ పంచాయతీ సర్వే నెంబర్ 26లో వేల కోట్ల రూపాయలు విలువ చేసే 270 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి అంతా జీవీఎంసీ పరిధిలోకి వస్తుంది అని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిలో 15 ఎకరాలలో పౌల్ట్రీ, పశువులు, పాకలు, నివాస యోగ్యాలు ఏర్పాటు చేసుకుని అనుభవిస్తున్నారని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. అన్యాక్రాంతమైన భూమిని గుర్తించి పూర్తిగా భూమి చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తామని తెలిపారు. అయితే స్థానికుల వాదన మరోలా ఉంది. ఇందిరాగాంధీ హయాంలో గిరిజనులు, ఎస్సీలు అయిన తమకు పట్టాలు మంజూరు చేశారని, అప్పటి నుంచి సాగులో తామే ఉన్నామని మీడియాకు తెలిపారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇలా ఖాళీ చేయించడం దుర్మార్గమని వాపోయారు. ఏది ఏమైనప్పటికీ విశాఖలో ప్రభుత్వ భూములు కాపాడేందుకు రంగం సిద్ధమైంది. సర్వే నెంబర్ 26 ముడుసల్లో విలేజ్ ఇది. ఇది మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన స్థలము. గత 2 నెలల నుంచి మేము ఈ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన వాటిని వెరిఫై చేసి, ఐడెంటిఫై చేసి తిరిగి స్వాధీనపరచుకుంటున్న భాగంగా ఈరోజు ఇక్కడ మా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో వచ్చేసి సుమారు 15 ఏకర్స్ స్థలమును స్వాధీనపరచుకున్నాము. ఇంకా మిగతాది కూడా వెరిఫై చేసేసి ఎలాంటి ఆక్రమణలకు గురి కాకుండా వాటిని తిరిగి మళ్ళీ స్వాధీనపరచుకుంటానికి మేము అదే సిబ్బందితో కలిసి ఉన్నాం. సర్వే నెంబర్ 26 అనేది మున్సిపల్ కార్పొరేషన్ స్థలం అండి. సుమారు 270 ఏకర్స్ అండి ఇది. ఈ 270 ఏకర్స్లో కొంతమంది ఈ ఆక్రమణకి గురయ్యి వాళ్ళు వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇప్పుడు వెరిఫై చేస్తే క్యాటిల్ షెడ్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, తర్వాత ఇంకా కొన్ని నివాస గృహాలు కూడా ఉన్నవి. అవన్నీ ఇప్పుడు తొలగించడం జరిగింది. ఇక మీదట కూడా ఇంకా మిగతాది కూడా వెరిఫై చేసేసి వాటిలో కూడా ఏమైనా ఆక్రమణ జరిగితే ఇమీడియట్గా తగిన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తుంది. ఇక్కడ మా తాతలు సార్, మా తాతలు ఇక్కడ క్వారీ కొట్టడానికి వచ్చారు సార్. 72 సంవత్సరాలు సార్ వాళ్ళకి. వీళ్ళ పిల్లలు మా అమ్మ, మా మామయ్య పిల్లలు, వాళ్ళకి మేము, మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు సార్. మందరం ఇక్కడే బతుకుతున్నాం సార్. అక్కడ మీద గేదలు మార్చుకొని గడ్డి అది వేసుకొని బతుకుతున్నాం సార్. ఎటువంటి నోటీస్ ఇవ్వలే సార్. ఇది మీ జాగా కాదు. మీరు ఖాళీ చేసి అని ఎవరు వచ్చి మాకు చెప్పలే సార్. నోటీస్ ఇవ్వలే సార్. కానీ మాకు ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన కాగితాలు అన్ని ఉన్నాయి సార్. ఒక 2 రోజులు మీకు సబ్మిట్ చేస్తాం అంటే మా భూమి కాగితాలు లాయర్ దగ్గర ఉన్నాయి సార్. మా కాగితాలన్నీ 2 రోజుల్లో మీకు సబ్మిట్ చేస్తాం సార్. ఇక్కడ లేరు సార్, గుంటూరులోనే హైదరాబాద్లో అక్కడ ఉన్నారు. వచ్చి సబ్మిట్ చేస్తారన్న కూడా ఇవ్వలేదు సార్. అన్యాయంగా పోలీసులు రోడ్డు మీద ఉన్న ఆడాలు లాక్కొచ్చి రోడ్డు మీద వచ్చేసారు సార్.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోర్టు స్టేడియంలో వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నీని అట్టహాసంగా ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాజ్యోతితో స్టేడియం చుట్టూ మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ క్రీడా రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఒక లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం క్రీడల ద్వారా సాధించగలరని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్ప దీక్ష యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఉప్పొంగిన క్రీడోత్సాహం, నగర వ్యాప్తంగా యువత అంతా ఉరకలేసే ఉత్సాహంతో క్రీడా సంబరాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా వైఎస్ఆర్ క్రికెట్ టోర్నీని పోర్టు స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభించారు. నగర వ్యాప్తంగా ఉన్న 98 వార్డుల నుంచి 6752 మంది యువత 422 జట్లుగా మ్యాచ్లలో పాల్గొంటున్నారు. ఈ నెల 21 నుంచి జనవరి 9వ తేదీ వరకు 14 క్రీడా ప్రాంగణాలలో ఈ మ్యాచ్లు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 50 లక్షల రూపాయల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు కూడా అందజేస్తున్నారు. మొదటి బహుమతిగా 25 లక్షల రూపాయల నగదు, ట్రోఫీ, ప్రశంసా పత్రాలు, రెండవ బహుమతిగా 12 లక్షల నగదు బహుమతి. అదేవిధంగా పోటీలలో పాల్గొన్న ప్రతి టీంకి, ప్రతి క్రీడాకారుడికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేయనున్నారు. క్రికెట్ పోటీలు నిర్వహిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కప్ పేరుతో. ఇదే రకమైన పోటీల్ని భవిష్యత్తులో ప్రతి సంవత్సరం జగన్ గారి బర్త్డే రోజున మాత్రం మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి క్రీడా కార్యక్రమాలు క్రికెట్తో పాటు మిగతా క్రీడలను కూడా మనం ప్రోత్సహిస్తాం. అది బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, లేకుంటే కబడ్డీ కావచ్చు, ప్రతి గేమ్ను కూడా మనం విశాఖపట్నంలో మనం ప్రోత్సహిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే ఏడాది మరింతగా ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు దాటుతూ జగన్ గారి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ 2021 డిసెంబర్ 21న మనం మరింత ఘనంగా జరుపుకొని ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు వైఫల్యాలు ఉంటే వాటినన్నింటినీ సరిదిద్దుకొని మరింత ఘనంగా ఈ యొక్క విశాఖపట్నంలో ఈ యొక్క క్రీడలను జరుపుకునేందుకు మనం అందరం కూడా తయారవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. 2112 యూనిట్లని ఒక విశాఖపట్నంలోనే మనం రక్తదానాన్ని సేకరించి బ్లడ్ బ్యాంక్స్కి ఇవ్వడం జరిగింది. చాలా అపురూపమైనటువంటి మానవతా సేవ అన్నటువంటి విషయాన్ని చెప్పుకుందాం. 3 ప్రాంతాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ఒక మంచి మనసు ఉన్నటువంటి మంచి మనసుతో పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకిచ్చినందుకు ఆయన తల్లిదండ్రులకు శ్రీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి, విజయమ్మ గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలు ఆ స్థాయికి తగినట్లుగా 72 మంది ఏసీఏ, వీడీసీఏ ఎంపైర్లను న్యాయ నిర్ణేతలుగా నియమించారు. 42 మంది ఫిజికల్ డైరెక్టర్లను సిద్ధంగా ఉంచారు. బీసీసీఏ రిఫరీగా పనిచేసిన ఎం రమేష్ కుమార్ని చీఫ్ రిఫరీగా ఎంపిక చేశారు. ఎలాంటి భేషజాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా మ్యాచ్లు జరిగేలా ఏర్పాటు చేశారు. టీం సభ్యులు, రవాణా, భోజన వసతి, మెడికల్ ఎమర్జెన్సీ తదితర మౌలిక వస్తువుల నిర్వహణ అంతా నిర్వాహకులది. ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ని ఎంపిక చేస్తారు. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా ఎంపిక చేస్తారు. క్రీడా స్ఫూర్తితో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా విజేతగానే నేను భావిస్తూ ఉన్నా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి విశాఖపట్నం ఒక వేదిక కావాలి. దందలు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి దందలు అవంతి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు. రేపు రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గానే కాకుండా ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కి కూడా క్యాపిటల్ గా విశాఖపట్నం ఉండాలనేది నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నా. దానికి సంబంధించి ఒక ప్లాన్ కూడా రూపొందించి మన నేత, మనందరి హృదయ విజేత మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్లయితే తప్పకుండా అది కార్యరూపం దారుస్తుందని భావిస్తూ ఉన్నా. ఎందుకంటే విశాఖపట్నానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత నిలబెట్టే విధంగా అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల వసతులు కూడా విశాఖపట్నానికి రావాలి కనుక దీన్ని క్రీడా రాజధానిగా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ
కొన్ని వేల మంది క్రీడాకారులు దీనిలో భాగస్వామ్యం చేస్తూ నిజమైన ప్రేమతో మన ముఖ్యమంత్రి గారి పేరు నిలబడే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి తద్వారా లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం యువతలో పెరిగేందుకు ఈ మ్యాచ్లు దోహదపడతాయని ఆశిద్దాం. విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వ్యక్తులు స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వాలని లేదంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. 200-300 గజాలు ఉన్న పేదవారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. భూ బకాసులను మాత్రం వదిలిపెట్టం, గత టీడీపీ హయాంలో భూ అక్రమాలకు పాల్పడ్డారని, రెవెన్యూ అధికారులు కూడా భూ అక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. దేవాదాయ శాఖ భూములు, గడ్డలు, కుంటల రికార్డులను మార్చివేశారని స్పష్టం చేశారు. కొన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని గత కొద్ది మాసాలుగా మనం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో రికార్డులన్నింటినీ కూడా తారుమారు చేశారు. కొంతమంది తెలుగుదేశం నాయకులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై రెవెన్యూ అధికారులు కూడా దీనిలో ఈ యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఎండోమెంట్ భూములన్నింటినీ కూడా రికార్డులు తారుమారు చేశారు. గడ్డ పరంబోకు, కొండ పరంబోకు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా రికార్డుల్లో వేరే విధంగా మార్చడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆక్రమించుకున్న భూమిని మనం తిరిగి తీసుకుంటా ఉన్నాం. మీరు ఏదైతే భూముల్ని, మీరు ప్రభుత్వ భూమిని మీరు ఆక్రమించుకున్నారో ఆ దురాక్రమణలకు చెందినటువంటి భూమిని అన్నింటినీ మీరు ప్రభుత్వానికి మీరే స్వచ్ఛందంగా మీరు వెనక్కి ఇవ్వండి. ఇవ్వని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఇంతవరకు మనం ఎక్కడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. స్వచ్ఛందంగా ఇవ్వని పక్షంలో వీరి మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే అరెస్టులకు కూడా చేయడానికి వెనుకాడము అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఏదైనా ఉంటే దానికి స్టేషన్ బెయిల్ రాదు. మీరు స్వచ్ఛందంగా మర్యాదగా మీరు తిరిగి ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించండి. లేకుండా ఉంటే మీరు మీకు జరగబోయేటటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నటువంటిది ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. పట్టణ ప్రజలపై అధిక భారం పడేలా నూతనంగా చేసిన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈ జీవోలకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖ పబ్లిక్ లైబ్రరీలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం పన్నులు విధించేవారని, కొత్త జీవోల్లో మార్కెట్ వాల్యూ ప్రకారం పన్నులు విధించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా దీనిని ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్వా నివాస్ ప్రతినిధులు ప్రకాశ్రావు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సిటీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలని ఊరించింది, ఆశ పెట్టింది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏమిటి, స్మార్ట్ సిటీలు కాదు, స్మార్ట్ దోపిడీ జరుగుతూ ఉంది. స్వచ్ఛ భారత్ ముసుగులో పన్నుల కాలుష్యం పెరిగిపోతూ ఉంది. కాలుష్యాన్ని నివారించట్లా కాలుష్యాన్ని పన్నుల పేరుతో పెంచుతూ ఉంది ప్రభుత్వం. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద కరోనా సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 50% ఇంటి పన్నులు తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో మోడీ ప్రభుత్వం విధించిన షరతులకు లొంగిపోయి ఆస్తి పన్నులని ఆస్తి విలువ ఆధారంగా పెంచడానికి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 1200 కోట్ల రూపాయలుగా ఉన్న ఇంటి పన్ను రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. ఇది ఇంటి యజమానులకి, అద్దెదారులకి భారం. ఒక్క ఇంటి పన్నులే కాదు, మంచినీళ్ళ ఛార్జీలు, డ్రైనేజీలకు వదిలేటువంటి మురుగునీరు, చెత్త మీద పన్ను, ఇలా అన్ని పౌర సదుపాయాలని వ్యాపార సరుకుల్లాగా ప్రభుత్వం మార్చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బలుక్కున్నాయి. పట్టణ ప్రజలని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. ఇదొక్కటే కాదు, రేపు విద్యుత్ సంస్కరణ పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
దీనికి పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజలందరూ పౌర సమాజం అంతా ఏకమై తిప్పికొట్టాలి ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య పట్టణ ప్రజా పేరు పేరుతో ఈ నెల 18వ తేదీ నుండి 28వ తారీఖు వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటిస్తాం జనవరి 6వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉజ్జమాన ఉద్ృతం చేస్తాం ప్రజలందరిని భాగస్వాములు కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అయిన ఈ నెల 24వ తేదీన ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు 2K రన్ నిర్వహిస్తున్నట్లు అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సంస్థ వ్యవస్థాపకుడు హబీబ్ సుల్తాన్ తెలిపారు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ విజేఎఫ్లో సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా యువతకు అవగాహన కల్పించేందుకు ఈ 2K రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు నగరవాసులంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆస్రా సభ్యులు పాల్గొన్నారు అలాగే మన ఆస్రా విశాఖపట్నం వాళ్ళకి లీగల్ గా అభిసిస్తున్నాం అన్నమాట ఈ దీనికి నిమిత్తం వాళ్ళకి 90 రైట్స్ మీద అవేర్నెస్ అండి కల్పిస్తున్నాం డిసెంబర్ ఉదయం 6 గంటలకు అండి ఉదయం 6 గంటలకి ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ దాకా ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ దాకా ఒక 2K రన్ అని చెప్పేసి ఒక రన్ నిర్వహిస్తున్నామండి ఈ రన్ ద్వారా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వినియోగదారుడికి నేషనల్ కన్స్యూమర్ డే గురించి వినియోగదారుల హక్కుల చట్టం 2019 అమెండ్మెంట్ యాక్ట్లో మరొక చక్కటి ఫెసిలిటీ ఏంటండి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే తప్పుడు ప్రకటనలు చేసినా కూడా ఎవరైతే తప్పుడు ప్రకటన చేసిన వాళ్ళు కూడా కేసెస్ విధించేలాగా ఒక అవకాశం కల్పించారు ఇది ప్రతి ఒక్క వినియోగదారు తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి అలాగే మీడియా మిత్రులు ఏంటంటే ఈ వినియోగదారులకి మీరే అందజేస్తే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నష్టపోకుండా ఉంటారనేది మా ప్రధాన ఉద్దేశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలు వెంకోజీపాలెంలో గల మహా చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రభా చిల్డ్రన్స్ హోమ్ బ్రాండ్ అంబాసిడర్ పెద్దిశెట్టి ఉషశ్రీ కేక్ కట్ చేసి చిన్నారులకు పంచారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడంబరాలకు పోకుండా సేవా దృక్పథంతో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుతున్నామని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు అనంతరం హోంలోని పిల్లలకు పుస్తకాలు పెన్సిల్స్ పెన్నులు ఇతర సామాగ్రి పంచారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు తాటి ప్రభాకర్ రవినాయుడు సంతోష్ వల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఒక పండుగ వాతావరణం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సో ఈ బర్త్డేకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆర్భాటాలొద్దు హంగులొద్దు సేవా కార్యక్రమాలు మాటకే చేద్దామన్నారు సో ఆ సందర్భంగా ఇక్కడ మనము ప్రభాస్ చిల్డ్రన్ హోమ్లో ఈ ఆఫీస్తో స్పెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి నిత్యావసర సరుకులు బుక్స్ పెన్స్ పెన్సిల్స్ ఇస్తూ వాళ్ళతో అంటే ముఖ్యమంత్రి గారు ఎంతో ఇష్టపడే పిల్లలు అభివృద్ధి కోసం మేమంతా ఇక్కడ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ పేద బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతూ ముందుకెళ్తూ ఉంటారు సో ఆయన్ని సపోర్ట్ చేస్తూ మేము కూడా ముందుకెళ్ళాలి అనుకుంటున్నాము అందుకు ఈరోజు మనము ప్రభాస్ చిల్డ్రన్ హోమ్లో పిల్లలతో స్పెండ్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 38వ వార్డు బీచ్ రోడ్ టౌన్ హాల్లో జోన్ 3 టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ బెహరా వెంకటరత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి నిరుపేద మహిళలకు పండ్లు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో 38వ వార్డు మైనార్టీ నేత ఆదిల్ సౌత్ మహిళా అధ్యక్షురాలు నీలాపులక్ష్మి బీసీ నేత రామన్న పాత్రుడు టౌన్ హాల్ సెక్రటరీ రాజుపాత్రుడు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు జగన్ గారు పుట్టినరోజు చెయ్యాలని అందరికి కూడా ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటారు మా మహిళలు అలాగే మా టీఎల్ఎఫ్ ఆర్పి గారు నూరి గారు అలాగే మా ఎస్ఎల్ఎఫ్ ఆర్పిలు ఎస్ఎల్ఎఫ్ ఓబీలు అలాగే మన వార్డు నాయకులు
మన సౌత్ మహిళా నాయకురాలు నీలప లక్ష్మి గారు అలాగే మన దక్షిణ నియోజకవర్గం నుండి మన ఎమ్మెల్యే గారిని కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఎందుకంటే జగన్ అని ఎన్నో చేస్తారు మనకి, కేక్ కటింగ్ చేయలేమా అని నాకన్న ముందు వాళ్ళే వచ్చి కూర్చున్నారు ఇక్కడికి. మేము అన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా నిండిపోయారు అందరూ. కొంతమంది ఇలాగ భర్తలకి వండాలని చేసి పిల్లలు ఉన్నారనుకొని వెళ్ళిపోయారు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇలాగ అవుతుందని కూడా నేను అనుకోలేదు. మన మహిళలందరూ ముందడుగేస్తూ జగన్ అని పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేయాలని మన ఎమ్మెల్యే గారిని పిలిచాము. చాలా పనులు ఉన్నప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చి మనకి సహకరించి ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా జగన్ అని చేసుకోవాలి, మహిళలందరం చేయాలని కోరుతున్నాను. ఇలాగ ప్రతి మహిళ కూడా ఎన్నో చేస్తారు మనకి జగన్ అన్నయ్య. ఈరోజు మాకు ఇంత సంతోషంగా ఉంది, పండగలాగా ఉందని. ఈరోజు మహిళలు కూడా చాలామంది పాటలు పాడడం అన్ని ప్రోగ్రాములు కూడా అయ్యాయి ఇక్కడ. ఈరోజు లేని మహిళలకు ఏదో సహకరిస్తున్నాం మేము. పేదవాళ్ళకి బట్టలు, బియ్యం, దుప్పట్లు, చీరలు, అలాగే పళ్ళు, రొట్టెలు కూడా పంచడం జరుగుతుంది. ఈరోజు జగన్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా గోసల హాస్పిటల్లో కూడా పళ్ళు పంచడం జరిగింది మార్నింగ్. అలాగే ఇంకా ప్రతి పుట్టినరోజు కూడా ఇంకెన్నో చేయాలి మహిళలు, ఇంకా సరదాగా ఉత్సాహంగా ఎన్నో చేయాలని ఇంకా మేము కోరుచున్నామండి. మహిళా మహిళలు అందరూ జగన్ అన్నయ్య మాకు రుణమాఫీ చేశారని కాదు, ఎప్పుడు జగన్ అన్నయ్య అంటే మాకు అభిమానమే. ఉత్సాహంగా వచ్చారంటే జగన్ అన్నయ్య చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళకి నచ్చింది. అలాగే నచ్చడం వల్ల ముందే వచ్చి కూర్చొని కేక్ కటింగ్ కూడా చీకటి అయిపోయినా సరే వాళ్ళకి కదలలేదు. ఇలాంటి జగన్ అన్నయ్య ఎప్పుడు మాకు సీఎంగా ఉండాలని ప్రజలందరూ కోరుతున్నాం. స్థానిక 31వ వార్డులో సూర్యాబాగ్ ప్రాంతంలో టీ అడ్డా పేరుతో ఏర్పాటు చేసిన షాప్ని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. షాప్ ఓపెనింగ్తో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు. వైసీపీ నాయకులు బాక్సర్ రాజు, విల్లూరి భాస్కర్లతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్మదినం వంటి మహోత్తర దినోత్సవం నాడే టీ షాప్ ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బత్తిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక టీ అడ్డా అని చెప్పేసి ఒక షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని ఓపెన్ చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కేక్ని కూడా కట్ చేయడం జరిగింది. చక్కనైన ఈరోజు టీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పి చెప్పాలి. ఒక ఇన్నోవేటివ్గా ఈ యొక్క టీ అడ్డా అని చెప్పేసి ఒక షాప్ని అతనేమో అతను ఓన్ ఇమాజినేషన్ తోటి బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఒక కాపీ క్యాట్ లాగా ఉండకూడదు, ఒక ఇన్నోవేటివ్గా ఉండాలి. తప్పకుండా నేను చెప్తా ఉన్నాను, ఈ టీ అడ్డా రాబోయే రోజుల్లోనే వందల వేల సంఖ్యలో కూడా ఈ టీ అడ్డా ఏమో ఈ రాష్ట్రం మొత్తం మీద ఉంటాయి. అనేక మంది ఫ్రాంచైజ్ కూడా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా అంతేనే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి, ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ అని చెప్పేసి ఎప్పుడు చెప్తారన్నమాట. అతను ఒక యూత్ ఐకాన్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గుండె చప్పుడు తెలిసినటువంటి నాయకుడు, ప్రజల ప్రాణం విలువ తెలిసినటువంటి నాయకుడు. ప్రజలకి కష్టాలు ఏ రకంగా తీర్చేయాలి, ఏ రకమైన పాలసీస్ని తయారు చేస్తే ఆ కష్టాలు తీర్చగలుగుతాం, ప్రజలకి ముఖ్యంగా యూత్కి ఎక్కువగా జాబ్స్ ఏ రకంగా క్రియేట్ చేయాలి, గ్లోబల్ హబ్గా తయారవ్వాలి, ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవ్వాలి బై 2050 కల్లా, అలాగనే ఎంఫసైజింగ్ ఆన్ టెక్నాలజీ ఎక్కువగా చేయాలి అన్న దాని మీద ఎక్కువగా అతనేమో ఐడియాలజీ ఉంది. దానికి తగ్గ ఈ యూత్ ముఖ్యంగా ఈ బాక్సర్ రాజు కూడా అలాంటి టీ అడ్డానే ఏర్పాటు చేశారు. ఆ మాచిపోగు రాజు గారు కూడా, అతను కూడా ఒక ఇన్నోవేటివ్కి నిదర్శనం. చిన్నగా స్టార్ట్ చేశారు అతను ఒక గ్లాస్ షాప్ అని చెప్పేసి, ఇప్పుడేమో ఒక పెద్ద ఇంటీరియర్ డిజైనర్గా కూడా తయారయ్యి ఏ ఇల్లు కట్టినా కానీ అతనేమో వాళ్ళ దగ్గరే ఇంకా గ్లాసెస్ కానీ ఇవన్నీ తీసుకునేలాగా తయారయ్యారు. అలాగే మా ఇల్లూరు భాస్కర్ కూడా అంతేనే, ఇతను కూడా ఏంటంటే ఒక స్మాల్ ఒక హోల్సేల్ మార్కెట్లో కేవలం అతను చేసే వ్యాపారం అంత చిన్నదే, ఉల్లిపాయలు బంగాళదుంపే, కానీ అదేమో ఈరోజు ఏంటంటే కోట్లు దీని మీద వెళ్తుంది అన్నమాట. అంటే అతను లేకపోతే ఈరోజు మన మార్కెటే లేదన్నట్లాగా తయారు చేశారన్నమాట. ఇవన్నీ ఇన్నోవేటివ్నెస్, ఇవన్నీ కూడా సో ఆ రకంగానే అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటాం. ఎంటర్ప్రెన్యూర్గా బిజినెస్ దీంట్లో ఎంట్రీ అవ్వడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన జననేత
జన హృదయ నేత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజునే ఆయన ఈరోజు ఎంటర్ప్రెన్యూర్గా అడుగుపెట్టడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు బాక్సర్ రాజు శ్రీ దక్షిణ నియోజకవర్గ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎంట్రీ అయ్యి మన ఇక్కడ ఈ థియేటర్ను ఓపెన్ చేయడం ఆయన గుండెల్లో ఊపిరి ఉన్నంతకాలం కూడా గుర్తుంచుకుంటాడు. ఎందుకంటే అతి చిన్నదైనా సరే ఈ యొక్క ఈ థియేటర్నే టీ స్టాల్ని ఓపెనింగ్ చేసి ఇది రేపు రాబోయే రోజుల్లో ఎన్నో 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 ఫ్రాంచైజీలు ఆయన ఇచ్చే విధంగా అభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో మరింత గొప్ప స్థాయికి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆయన చేతుల మీదుగా లక్కీ హ్యాండ్ అని అంటూ ఉంటాం మేము. ఆయన చేతుల మీదుగా ఓపెన్ అవడం మా అందరికీ అదృష్టంగా ఉందని చెప్పేసి నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు బీచ్ రోడ్లో టౌన్ హాల్ కార్యాలయంలో టౌన్ హాల్ యూనియన్ సెక్రటరీ రాజపాత్రుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి నిరుపేద మహిళలకు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత రామన్న పాత్రుడు, టీఎల్ఎఫ్ జోన్ 3 ప్రెసిడెంట్ బెహరా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం, అన్యాక్రాంతమైన భూమిని కాపాడతామంటున్న అధికారులు. క్రీడా సంబరంగా జగన్ జన్మదినం, అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ టోర్నీ. వాడుకలోకి రాని ఆల్ ఎబిలిటీ పార్క్, అంతర్జాతీయ అవార్డు శూన్యమేనా. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి, భూ కబ్జాదారులను ఉపేక్షించమన్న విజయసాయి. నూతన జీవోలు రద్దు చేయాలి, ఆస్తులపై పన్నుల భారం తగదన్న నగరవాసులు. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.